దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని సంతంగా మారింది హుజూరాబాద్ లీడర్ బాడీ కౌశిక్ రెడ్డి పరిస్థితి. కేసీఆర్ ఎందరినో పక్కన పెట్టి ఏరికోరి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే ఎంతకీ అది దక్కడం లేదు. క్యాబినెట్ ఫైల్ పంపి నెల గడిచిపోయిన రాజ్భవన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దీంతో అసలేం జరుగుతుందో తెలియక కౌశిక్ రెడ్డి అయోమయంలో పడ్డారని తెలుస్తోంది. బయట ప్రచారం జరుగుతున్నట్టు కేసీఆరే ఆ ఫైల్ ఆమోదం పొందకుండా పెండింగ్లో పెట్టించారా లేక గవర్నరే కాలయాపన చేస్తున్నారా అన్నది తెలియడం లేదని ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహణకు సిద్ధంగా లేకపోవడం వల్లే కేసీఆర్ కూడా ఇన్నాళ్లు కౌశిక్ రెడ్డి ఫైల్ ఆమోదానికి చొరవ చూపడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా ఈ విషయాన్ని వదిలేసినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 3వ వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నందున అప్పటి వరకు వేచి చూడాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అప్పటికీ గవర్నర్ ఆమోదం పొందకపోతే తదుపరి అడుగు వేయాలని యోచిస్తున్నట్టుగా వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం క్యాబినెట్ సిఫారసులకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సి ఉంటుందని ఆలస్యమైనా ఆమోదించక తప్పదని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 1న గవర్నర్ కోటా కింద కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానం చేసింది. వెంటనే అధికారిక ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. అయితే అప్పటి నుంచి ఆ ఫైల్ రాజ్భవన్లో పెండింగ్లో ఉంది. అయితే కౌశిక్ రెడ్డిపై అనేక పోలీస్ కేసులు పెండింగ్లో ఉన్నాయని బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకే ఆమె ఫైల్ ఆమోదాన్ని నిలిపివేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు గవర్నర్ కౌశిక్ రెడ్డి నామినేషన్పై ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు. కారణాలను పేర్కొనకుండానే ఆమోదాన్ని పెండింగ్లో ఉంచారు. ఆగస్టు 18న కౌశిక్ రెడ్డి ఆర్థిక మంత్రి హరీష్ రావుతో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ను కలుసుకొని ఆమె తల్లి మరణానికి సంతాపం తెలిపారు. ఆ సమయంలో కొత్తగా నామినేట్ చేయబడిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్ను గవర్నర్కు ఆయన పరిచయం చేశారు. కానీ ఇంతవరకు ఫైల్ ఆమోదించకపోవడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే క్రీడా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసినట్లు క్యాబినెట్ తీర్మానం పేర్కొంది. 2004-2007 మధ్య కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కోసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడినట్టుగా తెలిపింది. క్రికెట్ను వదిలేసిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్పై పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్కు కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపణల మధ్య జూలై 21న టీఆర్ఎస్లో చేరారు. ఆయన అధికార పార్టీలో చేరిన 10 రోజుల్లోనే ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.